వీడిని నిద్ర లేపడానికి నాకు నిమిషం పట్టింది. ఆడు లేస్తాడో తెలియదు, నేను ఏదైనా నొక్కి లేపాలో తెలియదు. అలా ఒక నిమిషం వేస్ట్ అయింది. ఎగురుతున్నా గెంతుతున్నా ఎంతకంటే ఫాస్ట్గా పరిగెట్టడు, ఎంతకంటే పైకి ఎగరడు. అబ్బాబ్బాబ్బా ఏమైనా జరడా? ఇక్కడ చిన్న ఏదో ముళ్ళులా కనిపించి డౌట్ వచ్చి దాని మీద ఎగిరేశా. ఇది ఇక్కడ మనకి ఏం చేయాలో తెలియలేదు. కంట్రోల్స్ చూసి ఆ తర్వాత తెలిసింది బయటికి లాగాలి, ఆ పైకి ఎక్కాలి అని. ఇక్కడి నుంచి ఆ తాడు ఉంది కదా, ఆ తాడు ఎక్కాలి. తాడు పట్టుకొని కిందకి జారాలి, కిందకి దూకొద్దు, అక్కడి నుంచి చచ్చిపోతాడు. నేను ట్రై చేశా. ఆ వుడెన్ ప్లాంక్ నుంచి రైట్ సైడ్ డైరెక్ట్గా దూకొచ్చు. ఈ బోట్ని మనం ఏం చేయక్కర్లేదు, దాన్ని మట్టుకు అదే వెళ్తుంది. అది తెలియక నేను కొన్ని విచిత్రమైన ప్రయోగాలు చేశాను, దానిలో ఇదొకటి. గింతి కూడా చూసా, మనం ఎక్కువగా గింతితే ఈ పడవ ములిగిపోతుందేమో అని. సీదా ఒడ్డుకు తీసుకుని వచ్చి పెట్టాడు. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఫస్ట్లో ఆ బోట్కి ఒక చిన్న లివర్ ఉంది, అది దేనికి కూడా తర్వాత తెలిసింది. దీన్ని వెనక్కి లాగి దీని మీద నుండి మనం ఎక్కి ఇలా పైకి ఎక్కాలి. ఈ తాడు ఎక్కాక ఆ పైకి ఉండాలి. ఇది హైలైట్. యాక్చువల్గా ఇది నేను కట్ చేసేయచ్చు, కానీ నేను ఇంత క్రూయల్గా ఇంత అబ్బా ఇంత దారుణంగా ఉందేంటి అని ఎన్నో యాక్షన్ గేమ్స్ ఆడినా కూడా ఇది చూస్తేనే నాకు అనిపించింది. కనుక మీ అందరి కోసం ఆ ఉంచా. చాలాసేపు ఆలోచించాక తెలిసింది, ఆ రెండింటినీ విడివిడిగా చేసి వాటి మీద నుంచి మనం దూకేయచ్చు అని అలా సక్సెస్ఫుల్గా దాటిచ్చా. అలా ముందుకొస్తే ఇంకో చిన్నది మళ్ళీ అయింది. సో కాసేపు ఆలోచించాక దానికి కూడా వచ్చిన సొల్యూషన్ దొరికింది. బొద్దుగా ఆ తాడెక్కి అది కట్ అయ్యి మనం కొంచెం పైకి ఎక్కితే అప్పుడు ఆ తాడు పట్టుకొని ఊగి అటు పక్క కొండ మీద ఎగరాలి. ఇలా ముందుకొస్తుంటే ఏంట్రా ఇంకేం కొత్త కనిపించట్లేదు, అన్నీ రొటీనే ఉన్నాయి అనుకోగానే, అవి చూసావో పురుగులేవో మనం తినేస్తామో అనుకున్నాను. ఈలోపు ఇది వచ్చి మీద పెడతాను. ఓకే ఒకసారి వచ్చింది కదా, నెక్స్ట్ టైం సక్సెస్ఫుల్గా తప్పించుకున్నాను. కానీ ఈసారి వెనకాల బుస్సన్ సౌండ్ వస్తుంది సరే, అది వస్తున్నంతసేపు ఏ రాయో మళ్ళీ మళ్ళీ వస్తుందేమో అన్న కాసేపు ఇక్కడ వస్తే వచ్చిందిలే అని తెగించి ముందుకెళ్ళా. అలా ముందుకు వెళ్ళగా ఇది కనిపించింది, ఒక చిన్న నది. నది కూడా కాదు, ఓ జల సమూహం లాంటిది. దీన్ని ఎలాగైనా సరే ఆ ఒడ్డుకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో నాకు తెలియలేదు. దీన్ని తోసి దాని మీద నుంచొని అలా వెళ్ళిపోవాలా పడవలాగా అనుకున్నాను, కుదరలేదు. దాన్ని పట్టుకొని అలా దానితో పాటే అది మొత్తం ఇదే ఇచ్చామో అనుకున్నాను, అది కుదరలేదు. ఆ తర్వాత ఓ 2-3 సార్లు ఫెయిల్ అయ్యాక అప్పుడు గుర్తొచ్చింది, వచ్చే దారిలో చిన్న తాడు చూసాం కదా అని, అదే ఇది. ఇప్పుడు దీని ఇల్లు బుద్ధిగా పైకెక్కి ఈ చిన్న ఇల్లిగిపోయిన చెట్టు ఉంది కదా, చిన్న మొక్కని కిందకి తోసి బుద్ధిగా అలాగే కిందకి దిగాలి. లేదు ఇలా ముందు దూకేస్తే పోతాం అన్నమాట. ఏ దారిలో పైకి ఎక్కామో అదే దారిలో కిందకి దిగి దాన్ని క్రాస్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, అలా ముందుకొచ్చి రాగానే ఇదిగో ఇక్కడ సాలి పురుగు లాంటిది ఏదో కనిపించింది. దీన్ని మాత్రం ఏం చేయాలో తెలియలేదు. చాలాసేపు గింజుకొని ఎన్నోసార్లు చచ్చిపోయి రకరకాలుగా ప్రయత్నాలు చేశాను, కానీ ఇంకేదో చేయాలి, అదేంటో మనం తాకట్లేదు. అయితే ఒకటి మాత్రం నోటీస్ చేశా, ఏంటంటే వచ్చేదారిలో పైన ఒక చిన్న ట్రాప్ ఉంది, ఆ ట్రాప్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. అది ఆలోచించి నెక్స్ట్ వీడియోలో పెడతా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.